ఈ నెల 1వ తేదీన అవనిగడ్డ మండలం తుంగలవారిపాలెం గ్రామానికి చెందిన భోగిరెడ్డి నాగేశ్వరరావు మరియు కొంతమంది బాధితులు కలిసి గౌరవనీయులైన కృష్ణా జిల్లా ఎస్పీ గారిని స్పందన ప్రోగ్రాంలో కలిసి అవనిగడ్డ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరియు ఇతర చోట్ల విజయవాడకు చెందిన సిద్ధంశెట్టి ఆనంద కిషోరు నరేషు మరికొంతమందితో కలిసి ట్రస్ట్ వ్యాలెట్ యూకే ఇమిటేషన్ వెబ్సైట్ ద్వారా క్రిప్టో కరెన్సీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఒక మాడ్యూల్ని రూపొందించి కుట్ర పన్ని మాయమాటలు చెప్పి అవనిగడ్డ చుట్టుపక్కల ప్రాంతాల్లో 70 మందిని చేర్చుకొని సుమారు 82 లక్షల వరకు మోసం చేశారని చెప్పేసి రిపోర్టు ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు కృష్ణా జిల్లా ఎస్పీ గారైన శ్రీ జాషువా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వెంటనే అవనిగడ్డ సీఏ గారు సదరు రిపోర్ట్ని చీటింగ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కాన్స్పిరసీ మరియు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా దీని యొక్క కేసులో ప్రత్యేకంగా గౌరవనీయులు కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఒక సిట్టును కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని చల్లపల్లి సీఏ గారు అవనిగడ్డ సీఏ గారు మరియు మా యొక్క ఐటీ కో నిపుణురాలైన దీపిక మేడము వాళ్ళ యొక్క టీంను కూడా దీంట్లో చేర్చడం జరిగింది. వారందరూ అన్ని కోణాల్లో శాస్త్రీయ పద్ధతిలో టోటల్గా వాళ్ళు వచ్చేసి ఈ యొక్క కేసును విచారించి ఈరోజు ఉదయం 9 గంటలకు పులిగడ్డ వారధి దగ్గర ఈ కేసులో ప్రథమ ముద్దాయి అయిన సిద్ధంశెట్టి ఆనంద కిషోర్ని కారులో పోతుండగా అతనిని ఇమీడియట్గా ఆపి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ల్యాప్టాప్ను సెల్ ఫోన్ను మరియు కొన్ని పేపర్స్ను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అతను ఈరోజు కోర్టుకు పెడతాము. ముఖ్యంగా ఈ యొక్క కేసులో అవనిగడ్డ చుట్టుపక్కల ప్రాంతాల్లో 70 మంది వ్యక్తుల నుంచి సుమారు 82 లక్షల వరకు వీళ్ళు మాయమాటలు చెప్పి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ ద్వారా వసూలు చేయడం జరిగింది. అంతేకాకుండా దానిలో ఒక 25 లక్షల వరకు వారికి రిటర్న్ ఇచ్చినట్లు మభ్యపెట్టి మాయమాటలు చెప్పి కూడా వాళ్ళని అమాయకులు చేసి మోసం చేశారు. ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉండి దీన్ని అన్ని కోణాల నుంచి దీన్ని క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి దీంట్లో ఇంకా కొంతమంది ముద్దాలు ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తదుపరి వివరాలు మీకు ప్రెస్ మీట్లో చెప్తాము. ఈ కేసులో ముద్దాయి అయిన ఆనంద కిషోరు నరేష్ మీద 2018లో విజయవాడలోను 2022లో మన ఖమ్మం జిల్లా టూటౌన్లోను ఈ క్రిప్టో కరెన్సీ మీద అనేక కేసులు ఉన్నాయి. అవి కూడా మేము క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాము. కాబట్టి అందరికీ ముఖ్యంగా అవనిగడ్డ గ్రామ చుట్టుపక్కల ప్రజలకి ఇతర ప్రాంతాల వారికి విజ్ఞప్తి, దయచేసి ఎవరు కూడా ఆ కోణంలో కూడా తప్పకుండా దర్యాప్తు చేస్తాం. శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేసి చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. సుమారు అంటే ఒకరి దగ్గర నుంచి 375,000 రూపాయలు కడితే వారికి రోజుకు 7,000 రూపాయల లెక్కన వాళ్ళకి జమ 200 రోజులు జమ అవుద్దని చెప్పేసి, అంతేకాకుండా ఒకతను రెండో అతన్ని కానీ చేరిస్తే 30,000, ఇద్దరిని చేరిస్తే 90,000 అని చెప్పేసి వీళ్ళందరూ కుట్ర పన్ని ఆశ చూపి చాలామంది వ్యక్తులను దీంట్లో చేర్చుకున్నారు. తదుపరి కొంత రిటర్న్ కూడా వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఎవరు దయచేసి మోసపోవద్దు. ఈ యొక్క దీర్ఘకాలిక ఈ మల్టీ లెవెల్ ఈ మార్కెటింగ్ స్కీమ్లు ఎక్కడ కూడా నిలవు, ఇదంతా బోగస్. కాబట్టి ప్రజలు దీన్ని గ్రహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని కోణాల నుంచి విచారణ తప్పకుండా చర్యలు తీసుకుంటామండి. కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి వివరించకూడదు. ఈ కేసులో ప్రత్యేకంగా మన చల్లపల్లి సీఏ గారు, అవనిగడ్డ సీఏ గారు, మేడం ఐటీ కోర్ మేడం ఇన్ఛార్జి, మన ప్రత్యేకంగా ఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ యొక్క కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరిని కూడా వదిలిపెట్టాం. అందరికీ చట్ట ప్రకారం వారందరి మీద చర్య తీసుకుంటాం.
తప్పకుండా జరుగుతుందండి. కన్సర్న్ సీఐ ఏ పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు, అవనిగడ్డ సీఐ గారిని 24 గంటల వేళ ఎప్పుడు అన్ని వేళ వీళ్ళు కలవచ్చు అండి, అందుబాటులో ఉంటాం. సుమారు అది దర్యాప్తులో ఉందండి, ఇప్పుడు వరకు ఒక 9 మందిని ఐడెంటిఫై చేశాం, ఇంకా దర్యాప్తులో ఉంది, ఇంకా కొంచెం ఫర్దర్గా అది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అంటే మాకు ఇప్పుడు వరకు మా సమాచారం మేరకు మాకు బాధితులు వచ్చిన వారి యొక్క వాంగ్మూలం మేరకు 70 మంది అనేది ఇది మా దగ్గర వచ్చింది ఇది సమాచారం. అంటే మేము శాస్త్రీయ పద్ధతిలో అన్ని వెబ్సైట్ అంతా వెరిఫై చేసి ఇంకా అది దర్యాప్తులో ఉందండి, టోటల్గా మనం చెప్పలేము.